రాజధానిలో అన్నటువంటిది తేల్చాల్సిందే, అది రాజ్యాంగ పరంగా రాష్ట్రానికి హక్కు ఉందా కేంద్రానికి హక్కు ఉందా అన్నటువంటి పాయింట్ తేల్చడం, ఇదంతా కూడా మేము చేత తేలుస్తామంది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చేసింది, మూడేళ్ల నుంచి సాగదీస్తానే వస్తుంది, మూడేళ్ల నుండి సాగదీస్తానే వస్తుంది, పరిష్కరించాలనుకోవట్లేదు. అది దాని వెనకాల ఎవరున్నారన్నట్టు వాళ్ళే చెప్పుకోవాలి, మనం తెలియదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన, భవిష్యత్తుకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం మీదన ఇంత నిర్లక్ష్యంగా ఒక న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? విభజన సందర్భంలోనూ రాష్ట్రం మీద నిర్లక్ష్యమే చూపించింది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమారు, లగడపాటి రాజగోపాలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఏంటి, రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేస్తున్నారు, ఆర్టికల్ 371 ప్రకారం కాశ్మీర్ ఎట్లుందో, 371D 371E కింద ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఇక్కడ మన ఆంధ్ర కావచ్చు, ఇంకొక రాష్ట్రం పేరు కూడా ఏదో ఉందన్నమాట, మొత్తం అట్లాగా అందులో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి జోనల్ వ్యవస్థని ఆనాడు అట్లాంటి రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగా ఉంటుంది, ఈ 6 జోన్లో ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి ఉద్యోగాలకే నాట్ అలౌడ్ అన్నారు. అట్లాంటి దశలో ఈ సిస్టమ్ మీరు మార్చాలనుకుంటే, అంటే 2 రాష్ట్రాలకు విడదీయాలనుకుంటే, రాజ్యాంగ సవరణ చేసి, ఇప్పుడు ఆర్టికల్ 370 ఎట్ట తీసేశారో అట్లాగా రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 371D తీసేసి, ఏది ప్రత్యేక ప్రతిపత్తిని తీసేసి, ఇక్కడ ఉన్నటువంటి జోనల్ వ్యవస్థను రద్దు చేసి చేయాలి కదా, అలా ఏమి చేయకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా ఎట్లా విడదీస్తారు అని చెప్పి, రాజ్యాంగ వ్యతిరేకం కదా ఇది అని చెప్పి అడిగారు. అడిగితే అవునని చెప్పు